నవంబర్ 29 తారీఖున దాచేపల్లిలో పల్నాటి గర్జన అని చెప్పి రైతులకి అలాగే ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తూ ఉంది. పల్నాడు ప్రాంతంలో నేను ప్రధానంగా 3 సమస్యలు. మొదటిది రైట్ కెనాల్, సాగర్ రైట్ కెనాల్లో పంటలు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2వ ప్రధాన సమస్య, చాలా మండలాల్లో తాగటానికి నీళ్లు లేక చాలామంది చాలా తెగలు వేరే ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. 3వ సమస్య, అక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్ లైమ్ స్టోన్ క్వారీలు కానీ వేరువేరువి పూర్తిగా అక్కడున్న ఎమ్మెల్యేలు దోచుకోవడం కానీ, ప్రధానంగా ఈ 3 సమస్యలపైన రేపు దాచేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇప్పటికే ఈ 3 సమస్యలపైన కూడా డిఫరెంట్ ఆఫీసెస్లో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టరేట్ ఆఫీస్ కలెక్టరేట్ కానీ ఏసీబీ దగ్గర కూడా చేయడం జరిగింది. విత్ ప్రూఫ్స్తో సహా తీసుకెళ్ళి చేయడం జరిగింది. సిబిఐకి కూడా ఇవ్వడం జరిగింది లైమ్ స్టోన్ అక్రమ క్వారీ పైన. అలాగే రైట్ కెనాల్లో వాటర్ ఇవ్వటం ఇవ్వాల్సిందే అని చెప్పి కలెక్టరేట్ దగ్గర కూడా వెళ్ళి మేము ధర్నా చేయడం జరిగింది. అలాగే వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వమని కూడా చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా మేము గడిచిన 2 నెలల నుంచి కూడా ప్రజలు పడుతున్న కష్టాలను మేము అధికారుల దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు ఏ కదలిక లేకపోవడంతో ఈరోజు ప్రజలు పడుతున్న కష్టాలకి వారికి కొద్దిగా ధైర్యం ఇవ్వాలనే ధైర్యం నింపాలనే ఆశతో 29వ తారీఖున దాచేపల్లిలో పల్నాటి గర్జన నిర్వహిస్తున్నాం. అలాగే మీడియా మిత్రులందరూ కూడా చూసుంటారు, అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నిన్ననే సీఎం గారు వచ్చారు ఆ ప్రాంతానికి. వచ్చి ఏదో 6,000 కోట్లతో కొత్త ప్రాజెక్టు మేము కడతామని చెప్తా ఉన్నారు, కట్టి 3 నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు, చేసి నీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నారు. అలాగే వారం క్రితం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు శాంక్షన్ చేసేసాము, 600 కోట్లు ఇచ్చేసాము, ఇంకా కొన్ని రోజుల్లో అందరికీ మంచినీళ్ళు వస్తాయని చెప్పి కూడా విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నాను మీడియాలో. దీన్ని కూడా రేపు సభలో పూర్తిగా ఎండగట్టే కార్యక్రమం చేయబోతా ఉన్నాను అని చెప్తున్నాను.